హాయ్ గైస్ అందరిలో ఉన్నారు వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి కన్ఫామ్ గా మనకు ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ చేసుకుని అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పోవడం పెట్టుకోండి ఫస్ట్ మూవీ అప్డేట్ ఇస్ డెడ్ బుల్ అండ్ ఓవర్ ఇన్ మూవీ సో ఈ మూవీ అయితే ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ డీస్టల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు సో వాళ్ళు వచ్చేసి మనకు అక్టోబర్ ఒకటో తారీఖున అయితే కన్ఫామ్ గా అయితే ఈ మూవీ డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు మూవీస్ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్ మంచి హిట్ అయితే అయింది గైస్ అండ్ ఈ మూవీ డిస్టోల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళైతే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు అక్టోబర్ రెండో తారీఖు నుంచి కన్ఫామ్ గా అయితే మనకు థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి నెక్స్ట్ మూవీ అప్డేట్స్ చన్నుగారి హీరోగా యాక్ట్ చేసిన లీలా వినోదం మూవీ సో ఈ మూవీ కూడా మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ డిస్టోల్ రైట్స్ అయితే మనకి యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది అక్టోబర్ మూడో తారీఖు నుంచి కన్ఫామ్గా అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి నెక్స్ట్ మూవీ అప్డేట్స్ భలే ఉన్నాడు లే మూవీ సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు రాజధాని అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ రీసెంట్గా నేను థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గాయస్ అండ్ ఈ మూవీ డీస్ట్రోల్ రైట్స్ అయితే మనకి ఏటీవీ యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది మనకు అక్టోబర్ మూడో తారీఖు నుంచి కన్ఫామ్గా అయితే భలే ఉన్నాడు లే మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు అక్టోబర్ మూడో తారీఖు నుంచి కన్ఫామ్గా అయితే మూవీ రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి నెక్స్ట్ మూవీ అప్డేట్స్ బాలుగాని టాకీస్ మూవీ సో మూవీ కూడా మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ డిస్ట్రాల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది అక్టోబర్ నాలుగో తారీఖున వచ్చి కన్ఫామ్గా అయితే ఆహాలో అయితే బాలుగాని టాకీస్ మూవీ అయితే డైరెక్ట్ ఓటీడీ రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ విజయ్ తలపతి గారు హీరోగా యాక్ట్ చేసిన ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ అనమాట సో ఈ మూవీ అయితే మనకు థియేటర్ ఫ్లాప్ అయితే అయింది సో ఈ మూవీ అయితే మనకి డిజిటల్ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకున్నారు సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు అక్టోబర్ నాలుగో తారీఖున వచ్చి కన్ఫామ్గా గా అయితే మనకు ద గోట్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఇగర్ అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు మనకు అక్టోబర్ నాలుగో తారీఖున అయితే కన్ఫామ్ గా అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి సో మన నెక్స్ట్ మూవీ ఇస్ రజనీకాంత్ గారు హీరోగా చేసిన లాల్సలా మూవీ అన్నమాట సో మూవీ మనకు థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది అండ్ ఈ మూవీ డిస్ట్రో రైట్స్ మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే అక్టోబర్ నగో తారీఖు నుంచి కన్ఫామ్గా గా అయితే లాల్సలా మూవీని మూవీ నైతే వాళ్ళు నెట్ఫ్లిక్స్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు సో ఈసారి పక్కాగా అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే రిలీజ్ అయితే చేస్తారట వాళ్ళు అఫిషియల్ గా డేట్ ని కూడా అనౌన్స్ అయితే చేశారు అక్టోబర్ నాలుగో తారీఖు నుంచి కన్ఫామ్ గా అయితే లాల్ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మత్తు వదల టూ మూవీ అన్నమాట సో ఈ మూవీ అయితే మనకి ఇష్టంగానే థియేటర్ బ్లాక్ బస్ట్ హిట్ అయితే అయింది గైస్ అండ్ ఈ మూవీ ఇష్టం రైడ్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళకి తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటే మనకు అక్టోబర్ పదో తారీఖు నుంచి కన్ఫామ్ గా అయితే మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు సో మత్తు వదల టూ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్ మిస్ అయిన వాళ్ళు మనకైతే అక్టోబర్ పదో తారీఖున కన్ఫామ్ గా అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ విక్రమ్ హీరోగా యాక్ట్ చేసిన తంగళం మూవీ అన్నమాట సో ఈ మూవీ మనకు రిసంగా నేను థియేటర్ బ్లాక్ బస్ట్ ఎయిట్ అయితే అయింది గైస్ అండ్ ఈ మూవీ డిస్టోల్ రైట్స్ కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు ఒఫిషియల్గా డేట్ ని కూడా అనౌన్స్ అయితే చేశారు మనకు అక్టోబర్ పదకొండో తారీఖు నుంచి గా అయితే మనకు తంగళం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది సో తంగళం మూవీ కోసం నాకు తెలిసి చాలా మంది అయితే ఇగర్గానేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు సో ఈ మూవీ అయితే మనకు అక్టోబర్ ఇరవయో తారీఖున అయితే రిలీజ్ అయితే కావాల్సింది కానీ మనకు కొన్ని కారణాల చేత అయితే ముందుకైతే అయితే పోస్ట్పోన్ అయితే చేయడం అయితే జరిగింది అక్టోబర్ పదకొండో తారీఖునైతే అఫిషియల్ గా డేట్ కూడా అనౌస్ అయితే చేశారు మనకైతే కన్ఫామ్గా అయితే అక్టోబర్ పదకొండో తారీఖున అయితే తంగళ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇది శివ కార్కన్ గారు తీసిన ఐలాండ్ మూవీ అనమాట సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఇగర్ గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు అండ్ ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ అనేది చేస్తున్నారు సో ఈ మూవీ డిస్టోల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే సో తెలుగు వర్షన్ అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తున్నారు తమిళ వర్షన్ ఆల్రెడీ రిలీజ్ అయితే అయిపోయింది సో తెలుగు వర్షన్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటే మనకు లాస్ట్ వీక్ నుంచి మనకైతే ఈ ఐలాండ్ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు సో వాళ్ళు అఫీషియల్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు కానీ మనకు అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచి వెళ్ళి రిలీజ్ అయితే చేస్తామని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు ఇక మధ్యలో అయితే ఎప్పుడైనా డేట్ అయితే రిలీజ్ అయితే చేయవచ్చు అప్పుడు ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను అంతవరకు అయితే వెయిట్ చేయండి సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ హీరోగా యాక్ చేసిన దేవరా మూవీ ఫస్ట్ నూట డెబ్బై రెండు కోట్లు కలెక్ట్ చేసి మంచి టాక్ అయితే ఇంకా అయితే అయితే రన్ అయితే అవుతుంది గాయస్ సో నేను కూడా మూవీని అయితే ఫస్ట్ డే ఫస్ట్ షోకి అయితే వెళ్ళాను మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఈ మూవీ అయితే మనకి ఇప్పుడైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు గాయస్ మనకు టూ మంత్స్ తర్వాత అయితే ఈ మూవీ అయితే ఓటీటీ అయితే రిలీజ్ అయితే అవుతుంది అంతవరకు అయితే వెయిట్ చేయాలనుకునే టోళ్ళకి అయితే వెయిట్ చేయండి అంతవరకు నేను వెయిట్ చేయలేను అనుకుంటే మంచి టాక్ మూవీ అయితే రన్ అయితే అవుతుంది ఇప్పుడే వెళ్ళి అయితే థియేటర్ అయితే వెళ్ళైతే చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి సో ఈ మూవీని ఇష్టం గైడ్స్ మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు ఈ మూవీని మనకైతే నవంబర్ ట్వంటీ సెవెంత్ అయితే మనకైతే ఈ మూవీని రిలీజ్ అయితే చేస్తున్నారు సో అంతవరకు అయితే వెయిట్ చేయాలనుకునేటోళ్ళు వెయిట్ చేయండి అంతవరకు నేను వెయిట్ చేయలేను అనుకుంటే తప్పకుండా అయితే థియేటర్కి వెళ్ళేది చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఎగర్గా వెయిట్ కింద కామెంట్ అయితే చేయండి గాయ సోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను తప్పకుండా ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే ఆన్లో పెట్టుకోండి సెవెన్ ఇక్కడ దగ్గర చూసినందుకు థ్యాంక్స్ టు నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం బాయ్ బయ్